27 ఇయర్స్ నా ఇన్కమ్ కూడా 1 లాక్ ఉంటుంది సార్ పర్ మంత్లీ. ఈవెంట్ చేసినందుకు మా అబ్బాయి వచ్చేసి కిరణ్ సార్. సార్ అది చేసినప్పుడు నేను పార్ట్ టైం చేసుకుంటాను సార్. పార్ట్ టైం చేసినప్పుడు సినిమా డైరెక్టర్ అయిపోయిందని ఎక్కువ మాట్లాడలేదు సార్. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నా దోస్తుకు 156 రూపాయలు, హైయెస్ట్ 24,574. సార్ నేను ఇందాక మధ్యలో చే ఖాళీ ఉంది, ఖాళీ ఉంచొద్దని కూర్చోమని చెప్పిన. ఇప్పుడు మళ్ళా వచ్చి కూర్చుని డిస్టర్బ్ అవుతలేదు. ఇంకా ఖాళీ ఉన్నాయి సార్, అక్కడ ఏం లేదు కదా. వీళ్ళు ఎందుకు లేచారు మరి సార్? మీరు ఎందుకు లేచారా? ఒకవేళ ప్లేస్ లేకపోతే ఇక్కడ స్టేజ్ లేదు. ఫస్ట్ నేను ఆర్ఎఫ్ డాక్టర్ సార్. మొదలు ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ నేను మధ్యలో ఆర్ఎఫ్ డాక్టర్ సార్. నా ఏజ్ 58 ఇయర్స్ సార్. 58 ఇయర్స్ సార్. ఈ కోటి 50 లక్షలు సార్. మరి మంచి జాబ్ సార్. అందరూ ఉన్నాయి పిల్లలు కూడా, ముగ్గురు ఎడ్యుకేటర్స్, ముగ్గురు జాబ్ చేస్తారు. ఒక పెద్ద అమ్మాయి ఎంఎస్సీ బీడీ సార్. రెండు గొప్ప బీడీ హైదరాబాద్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఈ సంవత్సరానికి 15 లక్షలు సార్. ఆమెది రెండు బాబు కూడా 80 వేలు. అది విడిచిపెట్టి కూడా మనకు సొంత క్యాటర్ పిల్ల బెస్టేజ్ షాప్ పెట్టించింది సార్. ఇప్పుడు బెస్టేజ్ నడుస్తుంది, బాగా నడుస్తుంది. చాలా ఆదరణ ఆర్ఎంపీగా దాదాపు 7 ఇయర్స్ చేసిన సార్. 7 ఇయర్స్ చేసి ఎల్ఐసీలో వచ్చింది సార్. ఇప్పుడు ఎల్ఐసీలో పక్క పెట్టి ఫుల్ టైం వీళ్ళు చేద్దామని వారి మొత్తాన్ని వీళ్ళు వచ్చి చేస్తున్నారు సార్. ఇప్పుడు ఏదైనా ఇంట్లో నమ్మాలి సార్. ఫస్ట్ నేను సార్ ఎల్ఐసీ అసలు మీటింగ్కి వచ్చిన సార్. మీటింగ్ ఉన్న తర్వాత సామాన్ తీసిన సార్. ఇంకా తీసుకోలేదు సామాన్ తీసుకొని నేను 3,000 సామాన్ తీసుకొని ఇంట్లో చెప్తే వీళ్ళు ఏం చెప్తానంటే ఆ సామాన్ తీసి నేను బయటపడి ఇంట్లోకే రాలేదే సార్. ఇంకా నా నేను తీసిన సజ్జి కూడా పక్క పెట్టిన సార్. పక్క పెట్టిన తర్వాత ఏం చేయాలి బయట పెట్టుకోవాలనుకుంటే సార్. ఏం లేదు ఇక ఆఖరికి పిల్లలు కూడా తిట్టిండు, అందరు తిట్టిండు. తిట్టినా కానీ ఇక ఆఖరికొస్తే రెండు 3 మీటింగ్లో మీకు బీమా తీసుకొచ్చిన ఒక మీటింగ్ మీరు తీసుకొచ్చింది సార్. అప్పుడు నమ్మింది సార్. అప్పుడు ముందే చేస్తున్నాను నేను నమ్మలేదు సార్. నేను నమ్మే తీసుకుంటున్నాను. తీసుకొచ్చి మమ్మల్ని నమ్మలేదు సార్. నమ్మలేదు ఇంకెవరు నమ్మాలి? పిల్లలు నమ్మలే, ఎవరు నమ్మలేదు సార్. ఇప్పుడు నమ్ముతుంది సార్. ఇప్పుడు నమ్ముతూ ఇప్పుడు నమ్ముతారు. పిల్లలు కూడా చేస్తున్నారు సార్. హైదరాబాద్ ఆమె కూడా సాఫ్ట్వేర్ చేసుకుంటే ఇది చేస్తుంది సార్. ఇప్పుడు ఈ మధ్య బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది ఆమె. మంగడు ఏం తినడు కాదు అమ్మ, ఇది తీసుకుపోయి దాచి ఆయన పెట్టు
అని తిన్నాడు అని తీసుకొచ్చి వడ్లు దానించి ఈయన మరణం ఈయన కండి పెట్టేదాట. అందరూ మా ఆడబిడ్డలు ఇద్దరు మా మంది వాళ్ళందరూ తినేది, ఈయన ఒక్కడే తినకపోయేదట. అట్లా అది పెట్టి చేస్తే ఇక మళ్ళీ ఇలా పాపం ఇలా ఊరా గోరికి అని ఉంటుంది. ఆర్ఎంబి డాక్టర్గా నేర్చుకో మరి అని తీసుకుపోయి ఆమె దగ్గర ఉంచుకొని వాళ్ళు ఒక పూట తిని ఒక పూట వండేదట. రూములో చిన్న గుడిసె వాన కొడితే కింద ఉంది మీద వాన అలా చిన్న మంచాలు వండుకొని కష్టపడి ఏడుకొస్తుంది సార్ ఇన్ని కష్టాలు చెప్తే ఏడుకొస్తుంది. అట్లా జర్నీ చేసి అట్లా నేర్చుకున్నాడు. ఇక నేర్చుకున్నాక ఆర్ఎంబిగా పెట్టి నువ్వులని పెడితే ఊళ్ళో కొట్టి తిరిగి తీస్తే ఎప్పుడు చేస్తే అప్పుడే పొట్ట గడిచేది. ఇట్లా అయితే కదనది ఇక ఇక్కడ ఇట్లనే జరుగుతుంది అని కదా. అంత లోపల నా ఇద్దరు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక సంవత్సరం లోపల ఇక మంచిర్యాలకు వచ్చేసినాం. బట్టలు కట్టుకొని వచ్చేసినాం సార్ మేము మంచిర్యాలకి. ఒక 100, 200, 300 బతికిన కీరాయితో సహా అలా మళ్ళా డాక్టర్ దగ్గర ఉండి నేర్చుకొని ఈ మళ్ళా వేరే సపరేట్గా ఆరోగ్యంగా పెట్టుకున్నాం. 5 సంవత్సరాలు నేర్చినాక ఇల్లు ఎల్ఎస్లో ఇలా మీరేరెడ్డి సార్ మీరు ఇలా చేయగలరు అని ఆర్ఎంపీలకు ఇక ఎల్ఎస్సీ అంటే ఆర్ఎంపీలు దొరికితే వాళ్ళకు బాగా ఇష్టమే కదా. ఇక ఇలా చేయగలి సార్ చేయగా చేయగా అంటే నేను చేరుగాను నేను తీరుగా నేను చేయ ఎంటర్ కూడా తింటాడు నేను ఓన్ అన్నాడు. అంటే పోకుంటే ఎట్లా సార్ ఏదైనా చేసుకుంటేనే కదా అని నేనంటే ఓన్ అని చెప్పలేదు. మళ్ళీ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 5 ఎక్కినే పోయి తీసుకొని అప్పుడు చేస్తే సంవత్సరం నెలకు 500 బాన్సలు చేసేది. ఆ కష్టం అంటే ఆ కష్టం లేదు. ఇప్పుడు చేసిన చేసినప్పటికీ ఇంట్లోకి అయిపోయేది. ఇక అయిపోతే ఇక అట్లా కష్టపడి మరి ఇక జైన్ అయినాక ఇక రన్ అవుతుంటా రన్ అవుతుంటా ఇక ల్యాండ్ కొనుక్కున్నాం ఇల్లు కొనుక్కున్నాం ఒక అమ్మాయి పెళ్లి చేసినాము. ఇక ఇప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాం. మా సార్ 3-2 మీటింగ్ లేని సామాన్ తీసుకొని వచ్చింది. వచ్చినాక సామాన్ తీసుకొని వచ్చి నువ్వు ఆర్ఎంపి డాక్టర్ కావాలి చెప్పిరు ఏంటి ఎవరు చెప్తున్నావు ట్రావెల్ ఇంటావా ఎందుకు ఇన్నావు నీకు తెలియదు కదా ఈ మందులు ఏంటి ఏమే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయో నువ్వు ఎవరికి తెలుసుకున్నావు అటుగా ఎవరు చెప్తావా మాట అంటావా పట్టుకుంటావా ఎందుకు పట్టుకున్నావు ఎందుకు తెలుసుకున్నావు అని నేను ఎక్కువ పడ్డా. కోపం చేసిన కోపంగా తీసి మారపతి ఇక వాళ్ళ నుండి అత్తమ్మ ఇది మంచియే వాడచ్చు ఏం కాదు అని అన్నాక ఇక సార్ నువ్వు మీటింగ్ అసలు చేస్తుంది నువ్వు మీటింగ్ రావు అంటే సరే మళ్ళీ వస్తుంది ఇక తర్వాత మీటింగ్ వచ్చినాక ఇక మాకు అర్థమైంది మేము ఆడదాం స్టార్ట్ చేసినాం. ఇక మన వాళ్ళ ఇంకోలో చెప్తే విన్నారు కదా ఒక 3 నెలలు అట్లా వాడి ఇక ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేసినాం చెప్తాను. ఎన్డీఎస్సీ కూడా వేస్తున్నాం ఎన్ఎస్ రేషన్ కూడా